హమ్ ఛానల్. అనుగ్రహం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అక్టోబర్ 8, 2023 ఆదివారం శ్రీ శోభకృత నామ సంవత్సర దక్షిణాయనం వార్ష ఋతువు భాద్రపద మాస కృష్ణపక్ష నవమి ఆదివారం నుంచి భాద్రపద అమావాస్య శనివారం 14, 2023 గోచార ఫలితాలని నేటి గ్రహస్థితి ఆధారంగా వ్యక్తిగత రాశి ఫలితాల ప్రకారం చూసుకుందాం. ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిత్యమండలస్థాన పరబ్రహ్మస్వరూపిణి చందోమయీ గాయత్రి మాం రక్షత సనాతని శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ముందుగా నేటి గ్రహస్థితి. మేషరాశిలో గురువుతో కూడినటువంటి రాహు, సింహరాశిలో శుక్రుడు. ముందుగా నేటి గ్రహస్థితి. మేషరాశిలో గురువుతో కూడినటువంటి రాహు, కర్కాటక రాశిలో చంద్రుడు, సింహరాశిలో శుక్రుడు, కన్యారాశిలో రవి బుధులు, కుజుడు అలాగే కేతువు కలిసి తులారాశిలో, కుంభరాశిలో శనీశ్వరుడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వ్యక్తిగత రాశి ఫలితాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాల వారు, కృత్తిక మొదటి పాదం వారు వస్తారు. వీరికి గ్రహస్థితి ప్రకారం చూసుకున్నప్పుడు లగ్నంలోనే గురురాహువులు, 4వ స్థానంలో చంద్రుడు, 5వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో రవి బుధులు, 7వ స్థానంలో కుజుడు కేతువు, 1వ స్థానంలో శనీశ్వరుడు. ఈ యొక్క గ్రహస్థితి చూసుకున్నప్పుడు వీరు తమ యొక్క ఆలోచనలతోటి కొత్తగా ప్రారంభం చేయాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యాపారం కానీ లేదా ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ దాన్ని ప్రారంభం చేయడానికి ఇది మంచి సమయం. అలాగే ఆ యొక్క వస్తువు కానీ లేకపోతే వీరు ఇచ్చేటువంటి సర్వీసెస్ ద్వారా ఎదుటివారికి మంచి అనుకూలం కూడా కలిగి వీరికి ఆ యొక్క వ్యాపారం పట్ల చాలా అధికమైనటువంటి లాభాలు వచ్చి వీరికి కూడా మంచిగా ఉండడానికి ఆస్కారం కనబడుతోంది. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగం గురించి కానీ ఉద్యోగంలో అభివృద్ధి గురించి కానీ ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగంలో సరైన సమయంలో అభివృద్ధి కలవడానికి ఆస్కారం కనబడుతోంది. అయితే ఈ యొక్క రాశివారు తమ యొక్క తోటివారితో కానీ అలాగే తమ యొక్క కుటుంబ సభ్యులతో కానీ కొంచెము వారు మాట్లాడేటప్పుడు కానీ వారి యొక్క ప్రవర్తన వీరికి ఎంత ఇబ్బంది కలిగించినా కూడా వారి పట్ల కొంచెం సానుకూల భావమే కలిగి ఉండడం వీరికి మంచిది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లు కానీ విహారాల్లో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే తమకి ఇంతకు పూర్వం ఏవైతే కొంచెం అనారోగ్యకరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి వీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే ఈ రాశి విద్యార్థులు కొంచెం పట్టుదల పెంచుకుని తాము మార్కులు పొందడానికి అలాగే చదువుని అశ్రద్ధ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. దానివల్ల వీరు అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా వీరు నిర్లక్ష్యం చేస్తే కనుక ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని వీరు అనుభవిస్తారు. అలాగే ఈ రాశివారు కొంచెము
తాము కొత్తగా ఏదైనా సరే ఒక వస్తువు కొందామని కానీ ప్రధానంగా ఏదైనా సరే ఎలక్ట్రిక్ వస్తువులు కానీ గృహోపకరణాలు కానీ ఏమైనా కొందాము అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం ఒకటి రెండు సార్లు దాన్ని చెక్ చేసుకున్నప్పుడు కొనుక్కోవడం మంచిది. అలాగే మీరు ధనం కొంచెం రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో ఆ అగ్రిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకుని అప్పుడు మాత్రమే మీరు ఆ రుణానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఈ రాశివారు తాము తలపెట్టిన పనులన్నింటిలోనూ కూడా శుభకరంగా ఉండడానికి అలాగే దైవం తమకి అనుకూలంగా ఉండడానికి వీరు దుర్గాదేవికి ఆవునేది తోడు దీపాన్ని వెలిగించి ఆవిడ యొక్క స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కూడా వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. శుభం భూయాత్. ఈ యొక్క రాశి ఫలితాల్లో సూచించిన విధంగా మీరు దైవారాధన చేసుకుంటూ జాగ్రత్తలు పాటించి మీ యొక్క విలువైన సమయాన్ని ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా గడుపుతూ మీరు దైవ అనుగ్రహం పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్. అహం ఛానల్.